సురంజిల చేసి పరగ ప్రియము చెప్పి బడలకున్న ఒకరి చేత సొమ్ముడు రకవచ్చునా విశ్వదాభిరామ వినురమేమా విశ్వదాభిరామ వినురమేమా మనసు రంజిల చేసి పరగ ప్రియము చెప్పి బడలకున్న ఒకరి చేత సొమ్ముడు రకవచ్చునా విశ్వదాభిరామ వినురమేమా విశ్వదాభిరామ వినురమేమా ఒకరి దగ్గర మనం ఏదైనా అవసరమని వెళితే ఆ డబ్బు కావాలంటే మనకి ఊరకనే ఇవ్వరు. ఎలా ఇస్తారు? వాళ్ళని గురించి గొప్పగా చెప్పాలి, మంచి మంచి మాటలను చెప్పాలి, పొగడాలి. ఇవన్నీ కూడా చెప్పినప్పుడే మనకి డబ్బులు వస్తాయి, కానీ ఊరకనే ఇవ్వరు. డబ్బే కాదు, ఒక పని కావాలన్నా ఏది కావాలి అని కూడా మనం మంచి నేర్పరితనంగా మాట్లాడగలగాలి, వాక్ శుద్ధి ఉండాలి. అలాగే భగవంతుని కూడా మనం ప్రార్థన చేస్తుంటాం. ఎందుకని? ఆయన భగవంతుడు కూడా స్తోత్ర ప్రియుడట. ఆయన కూడా మనం స్తోత్రం చేస్తేనే మనకి మన కోరికలను నెరవేరుస్తాడు. అలాగే మన సామాన్యమైనటువంటి మానవుల యొక్క విషయం వేరే చెప్పవలేనా? కాబట్టి మానవుల దగ్గరికి మనం వెళ్ళాలని అవసరం కోసం వెళ్ళినప్పుడు ముందుగా వాళ్ళ గురించి మనం తెలుసుకొని వాళ్ళని గురించి చక్కగా మనం మంచి మంచి మాటలతోటి వాళ్ళకి వీలులు విందైనటువంటి మాటలతోటి మనం చక్కగా చెప్పినట్లయితే వాళ్ళు మనల్ని కనికరించి మనకు కావలసినటువంటి సహాయాన్ని చేస్తారు అని వేమన గారు ఈ పద్యం ద్వారా మనకి చాలా చక్కటి నీతిని తెలియజేయటం జరిగింది.